ఓవైపు దేశం కరోనాతో విలవిలలాడుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలా ప్రజలు అన్ని విధాలుగా అల్లాడిపోతున్న నేపథ్యంలో వైట్ ఫంగస్ అనే మరో కొత్త వ్యాధి బయటపడింది. బీహార్ రాజధాని పాట్నాలో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదవడం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల 4 వ్యక్తులు కరోనా లక్షణాలతో పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. వారికి పరీక్షలు చేయగా కరోనా నెగిటివ్ గా తేలింది. దీనిపై వైద్యులు అనుమానం వ్యక్తం చేసి మరోసారి పరీక్షించగా వారికి వైట్ ఫంగస్ సోకిందని నిర్ధారించారు. వైట్ ఫంగస్ రోగుల్లో కూడా కరోనా లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు శరీరంలోని అనేక అవయవాలపై ఈ ఫంగస్ ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక చర్మం, గోళ్లు, నోటి లోపలి భాగం, కిడ్నీలు, మెదడుపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ అంత ప్రమాదకరం కాదని డాక్టర్లు స్పష్టం చేశారు.